బాధితుల్ని కాపాడాల్సిన ఓ పోలీసు అయిన అశాంతికి కారణమై అర్ధరాత్రి అలజడి సృష్టించాడు. జనానికి సేఫ్టీ ఇవ్వాల్సిన వృత్తిలో ఉన్న అతగాడు తాగిన మత్తులో దారిని పోయేవన్నీ బూతులు తిడుతూ వీరంగం వేశాడు. ఓ యువతిని మాటలతో చిత్రహింసలు పెట్టి 10 మందిలో చీకొట్టించుకున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఇతగాడి పేరు శ్రీనివాస్. మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో సెక్యూరిటీ విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్. ఇతని ఫేస్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. గురుడు ఏ రేంజ్ లో మందు పిగించాడు. పేకల దాకా తాగిన ఇతగాడు తాను పోలీస్ అన్న విషయాన్ని మరిచాడు. విచక్షణ మరిచి దారిని పోయే వాళ్లను దుర్భాషలాడుతూ వీధుల్లో వీరంగమాడాడు. అటుగా వస్తున్న ఓ యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సోమవారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి ఒంటరిగా వెళుతోంది. పూర్తిగా తాగి ఊగుతున్న ఇతగాడి కంట్లో పడింది. ఇంకేముంది, గురుడి ఒంట్లో దాగున్న కాముకుడు బయటకొచ్చాడు. రోడ్డుపై వెళుతున్న యువతిని అటకాయించి తన కోరిక తీర్చాలంటూ వెంబడించాడు. అనుకోని ఊహించని ఘటనతో హతాశురాలైన సదరు యువతి బిగ్గరగా కేకలు వేయసాగింది. అయినా వదల్లేదు కాకి. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను వెంబడించాడు. అటుగా వస్తున్న వాళ్లు ఆ హెడ్ కానిస్టేబుల్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఊరుకోలేదు ఇతగాడు. చివరకు స్థానికుల సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు మద్యం తలకెక్కిన హెడ్ కానిస్టేబుల్ ని అదుపులో తీసుకున్నారు. ఆవిడ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంది ఆఫీస్కి. వెళ్తుంటే వీడు చూసి పిలిచాడు. పిలిచి ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. ఈ టైంలో ఎందుకు పిలుస్తారు అమ్మాయిని అని అన్నాడు. ఆడు బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. డ్రింక్ చేసి చెప్పులు లేవు, ఏమీ లేవు, మత్ సింహిస్తాను లేడు అసలు. ఇంత జరిగినా హెడ్ కానిస్టేబుల్ మాత్రం తానేమి అసభ్యంగా ప్రవర్తించలేదంటూ బుకాయించాడు. మహిళలను రక్షించాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదంతాలు చాలానే చోటు చేసుకున్నాయి హైదరాబాద్ లో. కాచిగూడ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న యువతి పట్ల ఓ కానిస్టేబుల్, మరో హోంగార్డు అసభ్యకరంగా ప్రవర్తించారు. మొన్నటికి మొన్న వరంగల్ మహిళా ఎస్ఐ కరీంనగర్ 3 టౌన్ సిఐ స్వామిల రాసలీల పోలీసు శాఖనే షేక్ చేసింది ఇప్పుడు ఈ ఘటన. తాజాగా విఐపి జోన్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రక్షక భటుల నుంచే రక్షణ కావాల్సిన పరిస్థితి. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.